वेलकम टू मी सीन द ट्रैवलर। वेलकम टू मी सीन द ट्रैवलर। गोवा वीडियो परंपरलो भागंगा గోవాలో ఉన్నటువంటి ఒక పెద్ద చర్చిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. దీని పేరు బెసిలికా ఆఫ్ బామ్ జీసస్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చర్చ్ ఓల్డ్ గోవాలో ఉంది. ఓల్డ్ గోవా ఒకప్పుడు పోర్చుగీస్ వారి యొక్క ముఖ్య పట్టణంగా విలసిల్లింది. పోర్చుగీస్ వారు ఈ ప్రాంతాన్ని 450 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక చర్చి లాంటి 17 చర్చిలను వాళ్ళు నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చర్చ్ ప్రపంచంలోనే పేరెన్నిక అన్నటువంటి ప్రముఖ చర్చ్. దీనే సెయింట్ జేవియర్ చర్చ్ అని కూడా అనడం జరుగుతుంది. సెయింట్ జేవియర్ అనేటువంటి ఒక క్రైస్తవ మత ప్రచారకుడు 500 సంవత్సరాల పూర్వము ఈ ప్రాంతంలో మత ప్రచారం కావించడం జరిగింది. వారి యొక్క సమాధిని 3 డిసెంబర్ 1552లో ఈ సెయింట్ జేవియర్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక మత ప్రచారకులు వేరే కాలనీకి వెళ్తూ, అంటే చైనా ప్రాంతానికి వెళ్తూ మధ్యలో మరణించడం జరిగింది. వారు అక్కడే ఖననం చేశారు. తర్వాత వారి యొక్క అస్థికల్ని గోవా తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో త్రవ్వించినప్పుడు పూర్తి బాడీ మొత్తం కూడా, ఎముకలు కాకుండా పూర్తి శరీరం కూడా ఈ విధంగా కుళ్ళిపోకుండా తీయడం జరిగింది. అక్కడ నుండి ఆ బాడీని మలేషియా నుండి గోవా తీసుకురావడం జరిగింది. ఇదే చర్చి లోపల వారి యొక్క బాడీని ఒక పెట్టెలో భద్రపరిచి ఉంచడం జరిగింది. కుర్చీ దుస్తులు వేసుకొని లోపలికి రావద్దని చెప్పి ఇక్కడ ఆర్డర్ వేయడం జరిగింది. కుర్చీ దుస్తులు వేసుకోవడం అనేటువంటిది క్రైస్తవ మత ప్రకారం కూడా తప్పుగా భావించబడుతుంది. ఇది అందరూ గమనించాలి. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే చక్కగా అందమైన చెక్కడాలు, కట్టడాలు, మన నిర్మాణాలు ఉన్నాయి. క్రైస్తవ మత సోదరులు దీన్ని ఒక ధార్మిక ప్రదేశంగా గమనిస్తే ఇతరులంతా దీన్ని ఒక అందమైన సుందరమైన కట్టడంగా కూడా భావించవచ్చు. అది వారి వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కానీ మన యూట్యూబ్ ఛానల్లో దీన్ని చూపించడం అనేటువంటిది గోవా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చర్చ చూపించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి అందమైనటువంటి కట్టడము, అదేవిధంగా మేరీమాత కనిపిస్తున్నారు. ప్రార్థన చేసే వాళ్లకు మధ్య లోపల విశాలమైనటువంటి ఒక బెంచెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. నిశ్శబ్దంగా అందరూ కూడా క్యూలో నిలబడి చూడడం జరుగుతుంది. సౌండ్ సిస్టమ్స్, అదేవిధంగా క్రైస్తవ మతం పెద్దల యొక్క ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూడబోతుంది కన్ఫెషన్ బాక్స్, అంటే తప్పు చేసే వారు ఎవరైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫాదర్కు తమ యొక్క తప్పులు చెప్పుకొని క్షమా కోరాలనేటువంటిది క్రైస్తవ మతం యొక్క పద్ధతి. అంటే తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేయొద్దని కాదు, ఈ తప్పును ఒప్పుకొని మళ్ళీ అటువంటి పాపం చేయొద్దని చెప్పి దాని యొక్క ఉద్దేశం. వాస్తవంగా ఇది ఒక సైకలాజికల్ విషయం. ఎందుకంటే మన యొక్క బాధ కానీ కష్టాన్ని కానీ ఇద్దరు చెప్పుకుంటే తగ్గిపోతుంది అనేటువంటిది అన్ని ధర్మాల్లో చెప్పబడేది. కాబట్టి పెద్దలకు కానీ గురువులకు కానీ అదేవిధంగా బోధకులు కానీ చెప్పుకునేటువంటి ఒక ఆచారం ఉంది. ఈ చర్చిలో ఇప్పటివరకు కూడా ప్రతి ఆదివారం కూడా ప్రార్థన జరుగుతాయని, అదేవిధంగా ఈ కన్ఫెక్షన్ బాక్స్ కూడా ఉపయోగిస్తారని దీన్ని యాక్టివ్ చర్చ్గా చెప్పడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ దీనిపై బర్మా టెక్తో నిర్మించబడినటువంటి అందమైన డిజైన్. ఇక్కడ మత ప్రచారకులు నిలబడి ఆనాడు బైకులో లేవు కాబట్టి దాని నుంచి పైనుంచి చెప్పేవాళ్ళని చెప్పారు. ఇది పూర్తి బర్మా టెక్తో నిర్మించబడ్డది. ఈ చర్చ్ నిర్మించడానికి 11 సంవత్సరముల కాలం పట్టిందని తెలిసింది. చర్చ్ బిల్ట్ ఇన్ బిట్వీన్ 1594 to 1605, దట్ మీన్స్ 11 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ.
ఢిల్లీలో అక్బర్ పరిపాలన కాలం లోపల ఈ చర్చ్ నిర్మించబడిందని చెప్పారు. ఇటాలియన్ రోమన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లోపల ఈ నిర్మాణం అంతా కూడా కావించబడింది. దీని యునైటెడ్ హెరిటేజ్ సెంటర్గా ప్రపంచ లోపల గొప్ప కట్టడంగా చెప్పారు. అంతా వర్మాటెక్తో నిర్మించబడింది. వర్మాటెక్ పైన గోల్డెన్ పాలిష్ కూడా వేయడం జరిగింది. చక్కగా మెరుస్తూ మాకు కనిపించింది. ప్రధానమైన చర్చ్ నుంచి మనం ముందుకు వెళ్తే పక్కన కారిడార్ కనిపిస్తుంది. ఈ కారిడార్ లోపల చక్కటి పాలిష్ రాయి ఉంది. సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఒక బోర్డు పెట్టబడింది. అటువంటి బయటికి వస్తే ఒకవైపు పచ్చడి చక్కటి చెట్లు, కూర్చోడానికి రిలాక్సేషన్ ప్రాంతం, అదేవిధంగా మహిళలకు వసతి సౌకర్యాలు కూడా కొన్ని ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలసిపోయినటువంటి పిల్లలు అంతా కూడా ఈ చెట్ల చాటున హాయిగా చక్కగా రిలాక్స్ అవుతున్నారు. పిల్లలు పెద్దలు అంతా కూడా హాయిగా ఎంటర్టైన్మెంట్గా కూర్చొని ఆట ఆడుకోవడం జరుగుతుంది. ఇటుండి ఎగ్జిట్ ఏం లేదు, కానీ కొంతసేపు రిలాక్స్ కావడానికి బాగుంది. కొంతమంది సిక్కు కుటుంబాల వాళ్ళు కూడా ఇక్కడ చర్చికి రావడం జరిగింది. క్రైస్తవ మతాన్ని పాటించే వాళ్ళు, పాటించని వాళ్ళు కూడా దీని ఒక పర్యాటక ప్రాంతంగా చూడడానికి చాలామంది రావడం జరిగింది. క్రైస్తవులు ఏమో ప్రార్థనలు చేస్తుంటే మిగతా వాళ్ళు ఏమో కేవలం చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. వచ్చినట్టు పిల్లలు చూడండి, ఇక్కడ రిలాక్స్ అయ్యి ఆ బండరాళ్ళపైన కూర్చొని ఎంజాయ్మెంట్గా ఉండడం జరిగింది. ఎక్కడ చూసినా ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు, జ్ఞాపకాలు మాత్రం తప్పనిసరిగా భద్రపరచుకుంటున్నారు. ఇంతవరకు చూసిన మిత్రులంతా కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ రూపంలో పెట్టమని కోరుతున్నాను. మీరు ఎంతమంది లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ వీడియో అంతా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మరీ కోరుకుంటున్నాను. చూసిన వాళ్ళంతా తప్పనిసరిగా కనీసం లైక్ చేయండి. ఒప్పుకున్నటువంటి వాళ్ళు, మరిన్ని వీడియోలు కోరుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు నచ్చితే నచ్చినట్టు కామెంట్ చేయండి, నచ్చకపోతే దాంట్లో డిమెరిట్స్ అయినా కూడా దయచేసి మీరు కామెంట్ చేయమని కోరుకుంటున్నాను. మీ యొక్క ఒపీనియన్ బట్టి వీడియో లోపల ముందు మార్పు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మిత్రులంతా గమనించాలి. ఈ గోవా పరంపర లోపల ఇప్పటికే ఇంకా వీడియోలు పూర్తి కాలేదు, మరిన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకా స్పష్టంగా విశదీకరించి నేను ఇంకా మీకు చూపబోతున్నాను. లోపల ఉన్నటువంటి ఒక డెకరేటివ్ ఐటమ్ తీస్తుంటే వాళ్ళు వద్దని మనల్ని వారించడం జరిగింది. బయటికి వెళ్ళే దారి చాలామంది ఫోటోలు వీడియోలు కూడా దిగడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్ అండ్ సెండ్ టు యువర్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కొరకు వేచి చూస్తుండండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
జై భారత్.